అవుతున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. ఇలాగే కదా మీ అందరు ఎక్సర్సైజ్ చేసి ఓ తగ్గాలని చెప్పేసి తెగ కష్టపడిపోతుంటారు. చూసారా, నాకు కూడా ఒకటి సీక్రెట్ ఉందండి. అదేంటో తెలుసా? ఈ ఎపిసోడ్లో మీకు తెలిసిపోతుంది అన్నమాట. సో ఈ ఎపిసోడ్ నుంచి మనం స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాం. ఏంటా స్పెషల్ అని ఆలోచిస్తున్నారా? డైట్ స్పెషల్ ఎపిసోడ్. వావ్ కదా. సో మనందరం అన్ని గూగుల్ సెర్చ్ చేయని అవసరం లేదు, జిమ్కి వెళ్ళని అవసరం లేదు, ఇంకా అలాంటి హార్డ్ రిస్క్లు అవన్నీ తీసుకోని అవసరం లేదు. హ్యాపీగా మీరు ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్ ఆన్ చేసి ముందు కూర్చొని మా ప్రోగ్రామ్ చూడండి. అదేనండి యమ్మీ హెల్తీ కిచెన్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దాం. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, మీ పొజిషన్ లోకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మీ గురించి. ఐఎమ్ రజని, ఐఎమ్ ఎ ఫిజియోథెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఆల్సో. ఓకే, సో చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని చూసాక. మా ఆడియన్స్ కి ధైర్యం వచ్చింది బాగా. అప్పటి నుంచి నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను తెలుసా. చూసారా, అసలు నేను కూడా డైట్ బాగా మెయింటైన్ చేస్తాను అన్నమాట. ఓకే, ఎనీవేస్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ రోజు మా కోసం ఇది మసూర్ దాల్ పాలక్ సూప్. మనకి ఇవాళ రేపు బోన్ డెన్సిటీ ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్. మనం చేసే డే టు డే లైఫ్ లో బోన్స్ అనేది చాలా, అంటే మనం ఎంత వర్క్ హార్డ్ చేస్తామో ఈచ్ అండ్ ఎవ్రీ మన ఆర్గన్స్ కూడా బేస్ అయ్యేది మన బోన్స్ మీద. అలా మన బోన్స్ కి స్ట్రెంగ్త్ కావాలంటే మనం ఎంత హెల్దీ డైట్ తీసుకోవాలి. సో నేను మీకోసం ఒక మంచి హెల్దీ డైట్ ప్రిపేర్ చేశాను. దాన్ని కూడా చాలా హ్యాపీగా చెప్పారు, నేను కూడా చాలా హ్యాపీగా వినేశాను. కావాల్సిన ఇంగ్రీడియన్స్ చెప్పేస్తారు. మసూర్ దాల్, బ్రెడ్ స్ట్రింగ్స్, పాలక్, టమాటో, ఆనియన్స్, కొంచెం కారం, సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి చంక్స్. సో ఈ స్టిక్స్ ఏంటి? ఇది బ్రెడ్ స్టిక్స్ అండి. మనకి మార్కెట్ లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. హోల్ వీట్ బ్రెడ్ స్టిక్స్ అంటే ఇస్తారు. ఇది సూప్ లోకి చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ సూప్ బోన్స్ కి చాలా చాలా మంచిది. అండ్ మనకి దీని వల్ల మనకి కాల్షియం అనేది ఇన్బిల్డ్ అవుతుంది. అండ్ ఈ మసూర్ దాల్ అనేది ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డైట్ లో డే టు డే లైఫ్ లో ఒక ప్రోటీన్ తీసుకోవాలండి. ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలి, కాల్షియం ఉండాలి, కార్బోహైడ్రేట్ లెస్ గా తీసుకోవాలి. అసలు మనకి డైలీ కార్బోహైడ్రేట్ ఉండని అవసరం లేదండి మనం. సో మనమే ఫుడ్ కి అలవాటైపోయి ప్రతి ఇండియన్స్ కదా అన్నం తినాలి, రైస్ ఉండాలి కంపల్సరీ. సో నార్త్ ఇండియన్స్ ని చూడండి, బట్ నార్త్ ఇండియన్స్ ని చూడండి, వాళ్ళు రైస్ చాలా తక్కువ తింటారు. వాళ్ళ స్కిన్ టోన్ ఎలా ఉంటుంది? సో మనం కూడా ఇక మీదట రైస్ కి బదులు ఆ ఇంగ్రీడియన్స్ అన్ని మనం వేరే దాంట్లో కంపెన్సేట్ చేసుకోవాలి. దీనికి నాకు ఒక కుక్కర్ కావాలి. కుక్కర్ యా కుక్కర్ పెట్టేసుకున్నాం. నేను ఈ కుక్కర్ లో ఇప్పుడు ఆయిల్ వేయట్లేదు, ఎందుకంటే మనది హెల్దీ డైట్ కదా, ఆయిల్ యూజే చేయట్లేదు. సో ఇందులో నో ఆయిల్. సో కొంచెం గార్లిక్ వేస్తున్నాను. చాలా కాన్సన్ట్రేట్ చేసి చూడండి, అసలు నో ఆయిల్, ఆయిల్ లేకుండా ఒక సూప్ తయారు చేస్తున్నాను. మై గాడ్, విదౌట్ ఆయిల్ సూప్ అంటే అసలు అన్బిలీవబుల్ అండి. ఈ జింజర్ గార్లిక్ వల్ల మన సూప్ కి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులో మనం నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, 1 కప్ ఆఫ్ ఆనియన్స్. యా, 1 కప్ ఆఫ్ ఆనియన్స్. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేస్తే చాలు. అంటే జస్ట్ హీట్ కి జస్ట్ షాలో ఫ్రై అయినట్టు అంతే. ఓకే, సో కొంచెం నన్ను చూసి కొంచెం చెప్తే చాలా బాగున్నారు. ఇంకా మీకు డైట్ అవసరం లేదా? చేయకపోతే లావ్ అయిపోతాం కదా. మీరు ఫుడ్ ఎక్కువ తింటారా, నాన్ వెజ్ ఎక్కువ తింటారా? నాన్ వెజ్ అస్సలు తినను ఎక్కువ. వెరీ గుడ్, వెరీ గుడ్. కంపల్సరీ అలా ఏం లేదు, బట్ రోజు ఒక ఎగ్ మాత్రం తింటే చాలా మంచిదండి. బాయిల్డ్ ఎగ్ మన డైట్ లో కంపల్సరీ అది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ చేస్తాం కాబట్టి అందులో మనకి ఏం ఫ్యాట్ ఉండదు. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. ఆయిల్ వేస్తాంగా. యా, రైట్ రైట్. బాయిల్ చేసే దాంట్లో నో అండ్ కారం వెయ్యము, సాల్ట్ వెయ్యమే మేము వెయ్యం. ఎల్లో వదిలేస్తారు అంటే మన ఏజ్ లో తినొచ్చండి, 30+ లో ఆయిలీ స్కిన్ ఉంటుంది, వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఎల్లో లో డ్రై స్కిన్, ఇట్స్ ఓకే కదా. ఇట్స్ ఓకే.
ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం పింపుల్స్ ఎక్కువ వస్తాయని. ఇందులో మనం ఇప్పుడు పెద్దగా కట్ చేసిన టమాటోస్ కూడా వేసుకుందాం. ఓకే, 1 కప్ ఆఫ్ టొమాటోస్. ఇప్పుడు మనం మసూర్ దాల్ తీసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. అంటే వాటర్ యాడ్ చేసి ఇందులో వేయాలా? వాటర్ యాడ్ చేసి. ఇప్పుడు సపోజ్ టీచర్ అనుకోండి, వాళ్ళ టీచర్ ఉన్న లైక్ స్కూల్లో వచ్చి లైక్ స్టూడెంట్స్ అందరికి బాగా నేర్పిస్తారు, కానీ వాళ్ళ ఇంట్లో వచ్చేసరికి అంత, అంటే వాళ్ళ పిల్లలు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అలా ఏం ఉండదు, డల్ స్టూడెంట్ ఉంటారు. సో అర్థమైపోయి ఉంటుంది మీ క్వశ్చన్. అయ్యో, మా హస్బెండ్ చాలా డైట్ కాన్షియస్ అండి. అవునా? అసలు నన్ను ఇంకా ఎక్కువగా తినేవారు కూడా నాన్ వెజ్ తింటానన్న వద్దు వద్దు, ఇంకా కొలెస్ట్రాల్ అవన్నీ చాలా తక్కువ మేము ఇంట్లో కూడా. ఓకే, నైస్. నిజంగా కొంచెం ఫ్రై అయ్యాక నిజంగా వేలు వేలు బయట జిమ్ లో పెట్టి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాం. ఇలా మంచిగా షో ముందు ఉంటే మనకు అన్ని టిప్స్ తెలిసిపోతాయి, హ్యాపీగా అన్ని నోట్ చేసేసుకొని రోజు అది ఫాలో అయిపోతే సరిపోతుంది కదా. అంతే, యాక్చువల్లీ ఫుడ్ మెయిన్, ఫుడ్ ఫాలో అయితే సరిపోతుంది. అసలు మన డైట్ లో ఫుడ్డే కదండి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. సో ఇందులో మనం ఇప్పుడు డ్రైన్ చేసిన మసూర్ దాల్ వేసుకుందాం. ఇది నానబెట్టారా? నానబెట్టారు. జస్ట్ ఇది మళ్ళీ నానబెట్టకూడదు, ఎందుకంటే దీంట్లో మొలకలు వచ్చేస్తాయండి. అలా రాకుండా ఉండాలంటే మనం జస్ట్ వాటర్ లో వాష్ చేసినట్టు చేసి, ఆల్రెడీ నేను వాష్ చేశాను, జస్ట్ ఇప్పుడు నేను డ్రైన్ చేసి ఇందులో వేస్తున్నాను. ఓకే, సో 1 కప్ ఆఫ్ మసూర్ 1 కప్ ఆఫ్ మసూర్ దాల్. దీంతో కొంచెం వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇది బాగా ఉడికిపోతుంది కదా. టొమాటో ఆనియన్స్ వాటర్ వస్తుంది కదా, సో ఇది మనకి సరిపోతుంది. టోటల్ గా వెజిటేబుల్ సూప్. యా, మామూలుగా వెజిటేబుల్స్ నార్మల్ గా అలా మనం కట్ చేసుకొని తినలేం, చాలా మంది అలా తినడానికి ఇష్టపడరు. ఇలా సూప్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది, అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సూప్ అయితే. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాము. అవునా? ఓకే. అప్పుడప్పుడు మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వచ్చి వెళ్తూ, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా అమ్మ ఇది తినొద్దు అని తినొద్దు అని అంటూ ఉంటారా? చెప్తూ ఉంటాను, అంతగా ఏం రిస్ట్రిక్ట్ చేయను. ఓకే, మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వీళ్ళు డైటిషియన్ అంటే ఇంట్లో బాగా డైట్ చేస్తుంటారు అది ఇది అని, కానీ అలా ఏం అంత స్ట్రిక్ట్గా ఉండదు. గెస్ట్ లా వచ్చినప్పుడు మనం అంతలా చేయలేం కదా. యా, అవునవును. యా, ఒక 30 నిమిషాలు ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఇప్పుడు కొంచెం కూల్ అయింది కదండి, దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము. ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్ చేసుకుందాం. 2 విజిల్స్ వస్తే చాలు మనకి. సో ఎప్పుడు కంప్లీట్ అయింది మీ ఫిజియోథెరపీ అండ్ డైటిషియన్ ఇదంతా ప్రాసెస్? యాక్చువల్లీ ఫిజియో వచ్చి 3 ఇయర్స్ అయింది కంప్లీట్ అయ్యి, ఆ తర్వాత డైట్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ చేశాను. ఓకే, నేను ఒక 2 విజిల్స్ వచ్చేవరకు. సేమ్ కదా ఫిజియోథెరపిస్ట్ డైటీషియన్? లేదు, ఫిజియో ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అవర్ ఫిజికల్ ఫిట్నెస్ అనమాట. ఐఎమ్ ఫిజికల్ ట్రైనర్ యాక్చువల్లీ. సో నేను నాట్ ఓన్లీ పేషెంట్స్, మామూలుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఇలాగే మీలాగే అడుగుతూ ఉంటారు ఏం చేయాలి, పొట్ట వస్తుందండి, ఏజ్ మించిన పొట్ట వచ్చేస్తుంది. సో అలా ఎవరు అడిగినా చెప్పండి పొట్ట గురించి. ఏం లేదు, మనం కొలెస్ట్రాల్ అండ్ కార్బోహైడ్రేట్ మన డే టు డే యాక్టివిటీలో తక్కువగా తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏమైనా, పనీర్ ఉంది కదా, దాని పనీర్ ని మనం ఎలా చేసుకుంటాం, పనీర్ బటర్ మసాలా ఎలా ఇష్టంగా తింటాం కదా రెస్టారెంట్కి వెళ్ళి, కానీ దాన్ని అలా తినకూడదు. దాన్ని కబాబ్ లా తిన్నాం అనుకోండి, మనకంత కొలెస్ట్రాల్ ఇన్పుట్ అవ్వదు. సో ఇష్టం, మనకి ఇష్టం కొద్దీ తింటున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో మనం పనీర్ వేసి, నెక్స్ట్ బటర్ వేసి, జీడిపప్పు పేస్ట్ వేసి బటర్ మసాలా చేసుకుంటాం, అది టేస్ట్ కే బాగుంటుంది కానీ హెల్త్ కి మంచిది కాదు. ఓకే, సో అదే పన్నీర్ ని మనం ఒక చాప్ స్టిక్స్ కి పెట్టి దాన్ని మొత్తం ఇలా కబాబ్ లాగా తయారు చేసి దాన్ని గ్రిల్ చేసి తినండి. దానిపైన మనం పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది, ఆ టేస్ట్ బాగుంటుంది. పోదన్నమాట, దాంట్లోని విటమిన్స్ అందులోనే ఉంటాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్పేశారు. నిజంగా చాలా, అంటే 90% పీపుల్ కి పొట్ట పైన ఉంటుంది. ఎంత తిన్నా కొంతమంది పొట్ట దగ్గరే వస్తుంది, చాలా తక్కువగానే తింటూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేను. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, 2 విజిల్స్. ఓకే,
టూ విజిల్స్ వచ్చేసాయి కదా. యా, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, అమ్మా కుక్కర్స్ చాలా కేర్ఫుల్ గా ఓపెన్ చేయాలి. స్టీమ్ మొత్తం పోయే వరకు ఓపెన్ చేయకుండా ఉండాలండి. సో ఇది మనకి బాగా ఉడికిపోయి ఉడికిపోయింది. సో నేను దీన్ని ఇప్పుడు తీసి బ్లెండర్ లో వేసి మిక్సీ చేస్తాను. ఓకే, వాటర్ అంతా తీసేయాలి కదా. వాటర్ అంతా తీసేసి మిక్సీ. గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాసెస్ లేదు, త్వరగానే అయిపోతుంది. దీన్ని గ్రైండ్ చేసే వరకే ప్రాసెస్. సో దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. సో ఇది కూడా ఇంట్లో ట్రై చేశారా? మీ ఓన్ గా నేర్చుకున్నా లేకపోతే ఇది కూడా లైక్ మామ్ ఎవరైనా? లేదు లేదు, ఇది నేను ఓన్ గా నేర్చుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇది మిక్స్ చేసుకున్నాం కదా, హాట్ గా ఈ పేస్ట్ ని పాన్ లో వేసుకున్నాం. ఓకే, వావ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంది. ఇది కూడా టేస్ట్ కి తగ్గట్టండి, మనం ఎంత సాల్ట్ తింటామో దానికి బట్టి. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ ఒక్కటే వేసుకున్నాము. సో సాల్ట్ వేసుకోగానే మిల్క్ వెంటనే వేసుకోకూడదు, లాస్ట్ లో వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ టైం యాడ్ కొంచెం కారం పౌడర్. ఇందులో హెల్దీ ఫుడ్ తినాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇది మనకి బోన్స్ కి చాలా మంచిదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందులో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది. అండ్ నేను ఇందులో పాలక్ కూడా యూజ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఇందులో పాలక్ వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను పాలక్, ఇది ఇందులో మిక్స్ చేయాలి. పాలక్ ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చిన్న చిన్నగా కట్ చేసిన పాలకూర ఒక 1 కప్ వేయాలి. ఓకే, బాగా మిక్స్ చేయాలి దగ్గర అయ్యే వరకు. ఓకే, తర్వాత ఏం యాడ్ చేస్తున్నాం? లాస్ట్ లో మిల్క్ యాడ్ చేసుకొని దించేసుకోవడం అంతే. ఇంకా నిజంగా ఇలాంటి ఫుడ్ కూడా వండడం రావడం కూడా గ్రేట్ అసలు. కానీ ఇంకా మనకి ఈ జనరేషన్లో చాలా టెక్నాలజీ వచ్చింది కదండి, మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు, ఐదర్ నెట్ లేకపోతే న్యూట్రిషనిస్ట్ ఎవరినన్నా. కానీ ఒకప్పుడు వాళ్ళకి ఇంత న్యూట్రిషన్ తెలియదు, కానీ బట్ వాళ్ళు తినే ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్స్ అండ్ మినరల్స్ మనం ఇప్పుడు తినలేకపోతున్నాం, అది కరెక్టే. సో మనం నేచురల్ రిసోర్సెస్, అండ్ ఇప్పుడు కూడా మనం మార్కెట్లో దొరుకుతున్న ఆర్గానిక్ ఫుడ్ అని బెటర్ దాన్ని ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి ఏంటి డిఫరెన్స్? ఇది తింటే లెస్ కార్బోహైడ్రేట్స్. ఓకే, సో బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ఇన్ ది సెన్స్ ఏంటంటే ఓవర్ పాలిష్ రైస్ కాదు, అది లెస్ పాలిష్డ్ రైస్ అన్నమాట. గ్రేడ్ 1 అంతే, జస్ట్ 1 పాలిష్ అవుతుంది అంతే. అందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి, చాలా థిక్ అండ్ బ్రౌన్ రైస్ ఉంటుంది, కొంచెం లైట్ బ్రౌన్ రైస్ ఉంటుంది. సో మనం తినేదాన్ని బట్టి, మనం ఎంత ఫస్ట్ టైం తిన్న వాళ్ళు అయితే కొంచెం లైట్ గా ఉన్న బ్రౌన్ రైస్ తినడమే బెటర్. చాలా హెవీ అయిపోతుంది అది కొంచెం. మళ్ళీ అది కూడా వెంటనే కుక్ చేసిన వెంటనే తినాలి. వైట్ రైస్ అనుకోండి మనం వండినా కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తినొచ్చు, బట్ బ్రౌన్ రైస్ అనేది వండిన 10-15 మినిట్స్ లో తినేసేయాలి. అదే రీజన్ ఏమో, వైట్ రైస్ అయితే ఎక్కువ పడుతుంది, బ్రౌన్ రైస్ అయితే ఇంత తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది మనకి, అప్పుడు తక్కువ తక్కువ తింటాం. ఓకే, ఇది ఇప్పుడు కొంచెం పాలక్ బాయిల్ అయినట్టు అంటే కొంచెం మగ్గినట్టు అయిపోతుంది. ఇందులో మనం 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఎన్ని హెల్దీకి సంబంధించిన వేసామండి, పాలక్ వేసాం, కాల్షియం కోసం పాలు వేసాం, అండ్ ప్రోటీన్స్ వేసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందన్నమాట. ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అండ్ ఆల్సో హెల్త్ కి కూడా మంచిది. ఇంట్లో ఎన్ని టైమ్స్ చేశారు ఇంట్లో? ఇది యాక్చువల్లీ నేను ఒక 1 ఇయర్ బ్యాకే నేర్చుకున్నానండి. ఓకే, నేర్చుకున్న 2 మంత్స్ లో ట్రై చేశాను, ఇప్పుడు ఒక 5-6 టైమ్స్ చేస్తుంటాను. అవునా, 2 మంత్స్ కి ఒకసారి అయినా చేస్తానండి. పేషెంట్స్ బాగా ఎక్కువ కదా, అంటే టైం ఉంటే పేషెన్స్ ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి?
ఆబ్వియస్లీ అమ్మాయిలకి పేషెన్స్ ఎక్కువనే ఉంటుందండి. దాన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే మార్నింగ్ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఈజ్ ఎ గుడ్ అన్నమాట. ఇంకా మనకి ఎంత పేషెన్స్ అంటే, కొంతమంది అమ్మాయిలైనా కానీ పేషెన్స్ ఉండదండి. ఇవాళ రేపు ఏముంటుంది చెప్పండి. జాబ్ చేసి వర్కింగ్ చేసే వాళ్ళకైతే అటు హాస్పిటల్ అటు వర్క్ అని ఇటు ఇల్లు అని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం. మెడిటేషన్ ఆర్ యోగా అండ్ యోగా కన్నా ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేస్తే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మైండ్కి బాడీకి చాలా రిలాక్స్గా ఉంటుంది. సో ట్రై చేయండి మెడిటేషన్. బట్ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు అన్ని 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 మైండ్లోకి వచ్చేస్తుంటాయి ఒకటిసారి అలా. అది ఓన్లీ స్టార్టింగ్ 2-3 డేస్ బాగా అసలు ఏదో కట్టి పడేసినట్టు ఫీలింగ్ వస్తుంది. బట్ తర్వాత మనకి అలవాటు అయిపోతుంది. బట్ మెడిటేషన్ చేసేటప్పుడు మన మెయిన్ థింగ్ ఏంటంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండాలి అంటే మన మైండ్లో ఏదో ఒకదాని గురించి ఆలోచించండి. అది ఏదైనా సీనరీ కానీ పిక్చర్ కానీ శారీ కానీ వాట్ ఎవర్ దాని గురించి, ఫ్లవర్స్ కానీ ఏదైనా ఒక న్యాచురల్ దాని గురించి ఆలోచించాలి. లేదు అంటే శ్వాస మీద ధ్యాస. సో మన బ్రీత్ మీద మనం సెన్స్ ఎక్కువ పెట్టాలన్నమాట. సో దానివల్ల కూడా మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఓకే, ఆఫ్ చేసేనా? స్టాప్ చేసేయండి. నేను దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే, సూప్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయిందండి. దీని కాంబినేషన్ లో మనం బ్రెడ్ స్టిక్స్ తో తినాలన్నమాట. చాలా బాగుంటుంది. పాలక్ ప్రోటీన్ మసూర్ దాల్ సూప్. ఓకే, సో పాలక్ ప్రోటీన్ మసూర్ దాల్ సూప్ రజనీ మన కోసం, మన హెల్త్ కోసం, డైట్ కోసం, అన్నీ అని అన్నీ మిక్స్ చేసేసుకోండి. సో చాలా స్పెషల్గా సూప్ తయారు చేసింది. సో ఇది తాగితే చాలా హెల్త్కి మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం మరొకసారి చూడండి. పాలక్ మసూర్ దాల్ సూప్ కావలసిన పదార్థాలు: పాలకూర, మసూర్ దాల్, బ్రెడ్ స్టిక్స్, టొమాటో, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి. తయారు చేసే విధానం: స్టవ్ పై కుక్కర్ పెట్టి వెల్లుల్లి అల్లం తరుగు వేసి వేపాలి. తర్వాత ఒక కప్పు ఉల్లి తరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి వేపాలి. కడిగి పెట్టుకున్న మసూర్ దాల్ ఇందులో వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత పప్పును మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ చేయాలి. స్టవ్ పై మళ్లీ కుక్కర్ పెట్టి ఈ పేస్ట్ వేసి తగినంత ఉప్పేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం వేసి కలపాలి. ఇందులో 1 కప్పు పాలకూర తరుగు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు పాలు పోసి బాగా కలిపి బౌల్ లోకి తీసుకుని బ్రెడ్ స్టిక్స్ తో పాటు సర్వ్ చేసుకుంటే పాలక్ మసూర్ దాల్ సూప్ రెడీ. ఓకే, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ ఇది తినాలా తాగాలా? ఫస్ట్ ఇది తాగండి, తర్వాత దీన్ని ఇందులో డిప్ చేసుకొని కూడా తినొచ్చు. అవునా? ఓకే, డిప్ చేసుకొని తిందాం ఫస్ట్. స్మాల్ స్మాల్ పీసెస్, ఇది బాగా డిప్ అవ్వాలి, అప్పుడు బాగుంటుంది. బాగుంటుంది. మనం స్పైసీకి ఏదేసాం, కారం వేసాం కదా, మరీ ఎక్కువ స్పైసీ లేదు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను నాకు ఏదన్నా పాలకూర కొంచెం పచ్చి పచ్చిగా అలా ఉంటుందేమో, అసలు సూప్ బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆలోచించాను. బట్ చాలా టేస్టీగా ఉంది, కరెక్ట్గా ఉంది. ఆ సాల్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ దీంతో ఇంకా బాగుంది బ్రెడ్ స్టిక్స్తో, లైక్ క్రిస్పీ క్రిస్పీగా ఇది లిక్విడ్ చాలా టేస్టీగా ఉంది. సో హెల్దీ సూప్ చాలా బాగుంది. సో నార్మల్గా హెల్దీ ఫుడ్ అనగానే కొంచెం మనం చప్పగా ఉంటాయి కదా, అలాంటివే హెల్దీ అంటారు. బట్ మనం అలా తినలేకపోతే ఇలా చేసుకొని సూప్ గా తాగొచ్చు. ఇది కూడా చాలా హెల్దీ. ఓకే రజని, మంచి సూప్ మాకు పరిచయం చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వావ్, టేస్టీ టేస్టీ సూప్ టేస్ట్ చేసేసాను. చాలా బాగా చేసింది రజని. సో మీరు కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలనుకుంటే ఇలా ఇలాంటి సూప్ ట్రై చేయండి. మీరు కూడా హ్యాపీగా తాగండి. సో మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్లో కలవాలంటే మనం ఈ సెగ్మెంట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి కదా. మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.